ఎవరన్నా గాని ఫ్రెండ్స్, తో నీ ముఖం మీద కాకర ఎట్టయ్యా అని మాత్రం అనద్దండి ఫ్రెండ్స్. పోయమ్మా ఫేస్ టు ఫేస్. హాయ్ ఫ్రెండ్స్, నేను అర్జెంట్ గా బాగా అందంగా తయారయ్యి హీరోయిన్ అయిపోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇండస్ట్రీని మార్చేయాలనుకుంటున్నాను, అందుకోసం అనేసి ఇది తెప్పించుకున్నాను ఫ్రెండ్స్. ఇది నైట్ పూట స్కిన్ బాగా నీట్ గా, స్కిన్ బాగా కావాలి. అత్త చచ్చిన 6 నెలలకు నిట్రాయి పట్టుకొని నిగుడు నిగుడు ఏడ్చిందంట కోడాలు. అట్టుంది నేను చేసే వ్యవహారం అంతాను. అదేంటనుకుంటున్నారా చూడండి ఫ్రెండ్స్, పెళ్ళి ఏజ్ లో నేను హీరోయిన్ కావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు హీరోయిన్ అయ్యి ఇండస్ట్రీని మార్చేయాలనుకుంటున్నాను. చూసారు కదా ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నాను. అయినా ఏమైంది ఫ్రెండ్స్, నేను హీరోయిన్ కట్టలేనా ఫ్రెండ్స్? అందుకే బావా అక్లా చేస్తున్నావు, అక్లా చేస్తున్నావు ఫ్రెండ్స్. నేను పెద్ద సెలబ్రేట్ అయిపోయి మంచి మంచి అవకాశాలు వచ్చి నేను పెద్ద హీరోయిన్ అయిపోయి మంచి ఫేమస్ హీరోయిన్ అయిపోతే ఎవరన్నా కానీ నా దగ్గరికి ఆటోగ్రాఫ్కి వచ్చినారంటే ఫ్రెండ్స్, దయచేసి నన్ను సంతకం ఆటోగ్రాఫ్ అడగద్దండి ఫ్రెండ్స్. నాకు ఏలుముద్ర మాత్రమే పెడతాను ఫ్రెండ్స్ నేను. అందుకే నేను ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరు కూడా నన్ను ఆటోగ్రాఫ్ అడగద్దండి. ముందే ఇది ఇంకు డబ్బా తెచ్చుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నేను ఏలుముద్ర ఇస్తాను ఫ్రెండ్స్ మీకు. నేను తెల్లగవడం కోసము రకరకాల సబ్బులన్నీ వాడేశాను ఫ్రెండ్స్, చింతాల సోపు, లక్స్, లెగ్ బాయి, సంతూర్ సోపు, ఏమేమో ప్రతి రకరకాల సోపులు వాడేశాను ఫ్రెండ్స్. ఏం వాడినా కూడా తెల్లగ కాలేదు. అందుకోసం ఫ్రెండ్స్ ఇసకేసి కూడా తోమాను ఫ్రెండ్స్ ముఖం మీద, కానీ ఇసకేసి తోమినా కూడా తెల్లగ కాలేదు ఫ్రెండ్స్. అందుకే పెద్దది ఒక కేజీ డబ్బా తెచ్చుకొని క్రీములు, నైట్ క్రీమ్స్, అవి ఏంటంటే క్రీములు అన్నీ పూస్తున్నాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం అంటే 1/2 కేజీ మేకప్ వేసాను ఫ్రెండ్స్, అయినా కూడా తెల్లగలేదు ఫ్రెండ్స్. ఎవరు నన్ను హట్ చేయదని ఫ్రెండ్స్, అసలే నాకు చిన్న గుండె గట్టిగా కొట్టుకుంటుంది, అందుకోసం భయం వేస్తుంది ఫ్రెండ్స్. కామెంట్లు కూడా మంచిగా పెట్టండి ఫ్రెండ్స్, కామెంట్లు మాత్రం పొరపాటును కూడా కామెంట్లు బ్యాడ్గా పెట్టద్దండి ఫ్రెండ్స్. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైక్ చేస్తున్నారు, మీరందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి మీరు ఇలాగే సహకరించండి. మీరు ఎవరైనా సరే ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు చెప్పినా వింటాను, చిన్నవాళ్ళు చెప్పినా వింటాను ఫ్రెండ్స్. నేను పిల్లలు చెప్పినా తీసుకుంటాను, పెద్దవాళ్ళు చెప్పినా తీసుకుంటాను ఫ్రెండ్స్. ఎవరైనా సరే మీ సలహాలు సూచనలు అన్నీ నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. నేను ఎలా మేకప్ అయ్యి ఏ విధంగా నేను రెడీ కావాలనేది కూడా మీరు కింద కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను పెద్ద సెలబ్రిటీగా అయిపోవాలి ఫ్రెండ్స్, నేను రేత్రే సెలబ్రిటీ అయిపోవాలి ఫ్రెండ్స్. అందుకేసే కేజీ డబ్బా పౌడర్ తెచ్చుకొని 4 పూట్ల కూడా రాదు ఫ్రెండ్స్, అంత 1/2 కేజీ మేకప్ వేస్తున్నాను ఫ్రెండ్స్. తెల్లగా మల్లెపూ ఒకటి వచ్చేలా ఫ్రెండ్స్ నా ఫేస్ తెల్లగంటే, అక్కడ రామోజీరావు ఫిలిం సిటీలో గేట్ల దగ్గర పోయేసరికి వెనుక దొబ్బేయాలి ఫ్రెండ్స్, అంతగా తెల్లగైపోవాలి నేను. నన్ను చూసిన వెంటనే అందరూ సెలబ్రిటీ వచ్చింది, సెలబ్రిటీ వచ్చింది అని చెప్పనేసి అందరూ నా దగ్గర ఇంటర్వ్యూలు తీసుకోవాలి ఫ్రెండ్స్, ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు తీసుకోవాలి ఫ్రెండ్స్. అందరూ ప్రపంచాన్ని మార్చేస్తున్నారు, మన ఇండియాలు మార్చేస్తున్నారు ఫ్రెండ్స్. కనీసం నా ముఖమైనా మార్చుకోవాలి కదా ఫ్రెండ్స్ నేను, అందుకోసమే తెల్లగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ నల్లగున్నాం అంటున్నారు ఫ్రెండ్స్, అందుకోసమే తెల్లగా మల్లెపూవ కట్ అయిపోయి హీరోయిన్ అయిపోయి నేను సెలబ్రిటీని అయిపోవాలి ఫ్రెండ్స్. నైట్ సెలబ్రిటీని అయిపోవాలి ఫ్రెండ్స్. ఎవరన్నా ఇంటర్వ్యూలు తీసుకునే వాళ్ళు కూడా ముందే చెప్తున్నాను, నన్ను మాత్రం ఆటోగ్రాఫ్ మాత్రం అడగద్దండి ఫ్రెండ్స్. నాకు మాత్రం ఏలుముద్ర మాత్రమే పెడతాను నేను. ఎవరైనా సరే నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటే ఎవరైనా సరే ఇంకు డబ్బా తెచ్చుకోండి, ముందే చెప్తున్నాను. నేను ముఖం మీద చెప్తాను ఫ్రెండ్స్, నేను ఎప్పుడు కూడా మొహమాట పడను. నాకు కావాల్సల్లా నాకు పేరు ఒక్కటే కావాల్సింది, నేను సెలబ్రిటీ అయిపోవాలి. నేను అందరికంటే నెంబర్ 1గా సెలబ్రిటీలో నిలబడాలి. యూట్యూబ్లో వచ్చాను ఫ్రెండ్స్ నెంబర్ 1గా ఉండాలని, కానీ దొబ్బేశారు ఫ్రెండ్స్ నన్ను. అందుకే ఇండస్ట్రీలో పోయి ఇండస్ట్రీలో అడుగు పెట్టి అందరినీ తొక్కేసి ఇండస్ట్రీని మార్చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరి సపోర్టు సహకారం ఇలాగే ఉండాలి, ఎప్పుడు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నేను అందంగా లేనా ఫ్రెండ్స్? హీరోయిన్నే కట్టన్నా ఒక మాదిరి కూడా కనపడట్లేదా ఫ్రెండ్స్? ఒక మాదిరికి కూడా లేనా ఫ్రెండ్స్? అందరూ చూడండి ఫ్రెండ్స్, ఎంత తెల్లగా మల్లెపూ లెక్క తయారయ్యానో చూడండి ఫ్రెండ్స్. బాగున్నానా ఫ్రెండ్స్? 1/2 కేజీ వేసాను ఫ్రెండ్స్ మేకప్. నా 1 కేజీ డబ్బా తీసుకున్నాను, పౌడర్ డబ్బా. 4 సార్లకు వస్తుంది ఫ్రెండ్స్ 1 కేజీ డబ్బా. రకరకాల క్రీమ్స్ అన్నీ వేస్తున్నాను ఫ్రెండ్స్ తెల్లగవ్వడం కోసము. ఫ్రెండ్స్ నేను తెల్లగ కావాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇసుకేస్తో మళ్ళీ ఫేర్ అండ్ లవ్లీ వేసి తిక్కాలి ఫ్రెండ్స్. చెప్పండి ఫ్రెండ్స్ ఏమేమి క్రీములు వాడాలో చెప్పండి ఫ్రెండ్స్. తెల్లగా అయిపోవాలి ఫ్రెండ్స్, నైట్ సెలబ్రిటీని అయిపోవాలి ఫ్రెండ్స్ నేను.
ఇంటర్వ్యూలు ఇవ్వాలా, అసలు ఇంటర్వ్యూలు బాగా తెల్లగా కనబడాలి కదా, అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఎందుకంటవా మేకప్ బ్రిక్న ఇదైపోతుంది నాకు, అందుకోసం ఒక మ్యాక్సిమం అంటే ఒక అర్ధ కేజీ కేజీ మేకప్ వేసుకుంటే తప్ప నేను మా ఇంటర్వ్యూస్లో బాగా కనబడను, అందుకోసం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను ఎలాగైనా సరే సెలబ్రేట్ అయిపోవాలా, మీరు నన్ను సెలబ్రేట్ చేసేయాలి ఫ్రెండ్స్. మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా నేను సెలబ్రేట్ అయిపోతాను, అస్సలు బాగోదు ఫ్రెండ్స్ నవ్వారంటే మాత్రం. నన్ను ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్, మీలాంటి వాళ్ళ వల్లే నేను మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ నేను సెలబ్రిటీ అయిపోయేది, రేత్రికి రేదే సెలబ్రేట్ అయిపోతాను. మీ సహకారం ఎప్పుడు ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు నాకు రామోజీరావు ఫిలిం సిటీ ఎక్కడుందో కూడా తెలియదు ఫ్రెండ్స్ హైదరాబాద్లో. అయినా కూడా నేను హీరోయిన్ కావాలనుకుంటున్నా, ఇండస్ట్రీనే మార్చేయాలనుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్ద త్యాగం చేస్తున్నాను ఫ్రెండ్స్. గుర్తించండి ఫ్రెండ్స్, గుర్తించండి, నేను ఒక్కదాని ఉన్నానని మాత్రం గుర్తించండి ఫ్రెండ్స్. రంకు నేర్సిన అమ్మ బొంకు నేర్సదా అన్నట్టు ఇన్ని క్రీములు వేసి ఇన్ని క్రీములు వాడుతున్నాను తెల్లగవడానికి, హీరోయిన్ కావడానికి. ఫ్రెండ్స్ ఇన్ని క్రీములు వాడి ఇంత తెల్లగా అవడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను హీరోయిన్ కాలేనా ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్. ముఖం మీద ముడతలన్నీ మా కనిపించకుండా ఉండడానికి క్రీమ్స్ అన్నీ చాలా ఒక అర్ధ కేజీ క్రీమ్ మెత్తిచ్చాను ఫ్రెండ్స్. ముఖం మీద ముడతలు ఎక్కడ కూడా కనిపిస్తే మళ్ళీ నేను ముసిల్దాన్ని అంటారు, అందుకోసం అనేసి ముఖం మీద ముడతలు ఎక్కడ కనిపించకుండా బాగా కవర్ చేసేసాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం అంటే ఒక డబ్బాలో సగం పౌడర్ అయిపోయింది. క్రీములు ఎంత బాగా దండిగా వేశాను, బాగా కనిపించాలి కదా ఫ్రెండ్స్, అందంగా కనిపించాలి కదా, మరి ఆ మాత్రం ఉండాలి, మరి మనతో పెట్టుకుంటే ఆ మాత్రం ఉండాలి కదా. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ నా మేకప్ ఎలా ఉంది చెప్పండి, ఇంకా ఏమన్నా టిప్స్ చెప్పండి మీరు. నేను ఇంకా తెల్లగవడానికి ఇంకా ఏమన్నా కానీ టిప్స్ ఉంటే మీ దగ్గర ఆ టిప్స్ కామెంట్లో చెప్పండి. మీరు చెప్పినట్టే నేను ఇంకా బాగా తెల్లగవడానికి ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం ఇసుక వేసి తోమాను, ఇసుకేస్తోమితే అదేంటో తెలియదు ఫ్రెండ్స్, ఇసుకేస్తోమితే ముఖం అంతా మంట వస్తుంది తప్ప తెల్లకి కాలేదు ఫ్రెండ్స్. లిప్స్టిక్ కూడా ఇంట్లోనే లిప్స్టిక్ అంతా స్టాక్ ఉంటుంది ఫ్రెండ్స్. లిప్స్టిక్ మ్యాక్సిమం అంటే ఒక 5 గ్రాములు వేస్తాను ఫ్రెండ్స్ లిప్స్టిక్. లిప్స్టిక్ వేయకపోతే పదాలు తెల్లకి కనిపించాలి కదా ఫ్రెండ్స్. ఇంకొకటి రకరకాల లిప్స్టిక్స్ అంతా తెప్పించాను ఫ్రెండ్స్, కానీ ఇదొక్కటే నాకు బాగా కనపడుతుంది, ఆ ముఖానికి ఎర్రగా కనపడుతుంది, అందుకే ఇదొక్కటే వేస్తాను రోజ్ కలరు. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా మేకప్, అందుకు నేను సెలెక్ట్ అవుతాను అంటానా, ఆడిషన్స్ కాకుండానే సెలెక్ట్ అయిపోతాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంత సబ్బులు వేసి ఇంత పౌడర్ వేసి ఇంత మేకప్ అయితే ఇంకా ఆడిషన్స్కి వెళ్తే ఫస్ట్ నేనే సెలెక్ట్ అవుతాను ఫ్రెండ్స్. దాంట్లో మాత్రం పక్కా గ్యారంటీ, నేనే నెంబర్ 1గా నిలబడతాను. నేను నెంబర్ 1గా నిలబడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ సపోర్ట్ సహకారాలు ఇలాగే అందించాలి ఫ్రెండ్స్. మీరు అందిస్తేనే నేను వెళ్ళగలుగుతాను ఫ్రెండ్స్. ఎంతైనా కానీ నేను ఇండస్ట్రీని మార్చాలనుకుంటున్నాను, ఈ మాత్రం లేకపోతే ఎలాగ ఫ్రెండ్స్ చెప్పండి. ఖచ్చితంగా నేను మార్చేస్తాను, నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలా, ఇండస్ట్రీనే మార్చేస్తాను. ఏ విధంగా అంటే ఎవరు కూడా కళ్ళు కూడా ఊహించరు, పడుకుంటే మళ్ళీ తెల్లారు కూడా నిద్రలేవరు, ఆ విధంగా ఊహించున్నంత విధంగా నేను ఇండస్ట్రీలో మార్చేయాలనుకుంటున్నాను. సో ఇంకా నేను ఏ విధమైన స్టెప్ తీసుకుంటాననేది ముందు ముందు ఉంది. నేను ఎందుకంటావా నేను ఈ ఇండస్ట్రీని మార్చాలంటే మీ సహకారం లేకపోతే, అంటే మీరు సహకారం చేయకపోయినా కూడా నేను మారుస్తాను, కానీ నాకంటూ మీ సహకారం ఉంటేనే కదా నేను ముందుకు అడగేయగలుగుతాను. మీ సహకారం ఉంటేనే నేను ఇండస్ట్రీని మార్చడానికి ప్రయత్నం చేయగలుగుతాను. నేను నాకు ఇది ఓన్లీ రూట్ మ్యాప్ మాత్రమే. నేను ఎలా చేయాలి, నేను ఎలా మేకప్ వేసుకోవాలి, నేను ఎలా ఉంటే నేను హీరోయిన్ అవుతాను, నేను సెలబ్రిటీ అవుతాను అనేది మీ సూచనలు మీరు నాకు ఇచ్చినారంటే ఆ విధంగా నేను ఫాలో అవుతే నేను సెలబ్రిటీ కావాలనుకుంటే మీరు మీ సలహాలు సూచనలు నాకు మరింతగా ఇస్తూ నన్ను బూస్టప్ చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ.